బావ కళ్ళల్లో ఆనందం కోసమే బాలయ్య మీసాలు మెలేశాడని మంత్రి రోజా విమర్శించారు. సభా మర్యాదను భంగపరిచే విధంగా బాలకృష్ణ ప్రవర్తన ఉందని, సభను బాలకృష్ణ సినిమా షూటింగ్ అనుకుంటున్నాడని ఆమె ఎద్దేవా చేశారు. సభలో ఏనాడైనా హిందూపురం సమస్యలపై మాట్లాడారా అని ఆమె నిలదీశారు. సో ఈ రోజు అసెంబ్లీకి వచ్చిన వాళ్ళు నిజంగా ఇది అక్రమ కేసుని వాళ్ళు భావిస్తే వాళ్ళు కరెక్ట్ ఫామ్ లో వచ్చి దాని మీద డిస్కషన్ అడగాలి. అలా కాకుండా స్పీకర్ గారి చైర్ మీదకి వచ్చేసి మానిటర్ ని గ్లాస్ ని పగలగొట్టేసి అక్కడ ఉన్న బుక్స్ అన్ని కూడా ఇసిరి కొట్టేసి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. అసలు అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిది. మీరు అడిగే ప్రతి క్వశ్చన్ కి కూడా మేము క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అన్ని కూడా పేపర్స్ ద్వారా చూపిస్తామని చెబుతున్నా కూడా మీసాలు తిప్పడం, తోడలు కొట్టడం, బూతులు మాట్లాడటం చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు ఒకటే అర్థమైంది, బావ కళ్ళల్లో ఆనందం చూడటానికే బాలకృష్ణ ఈ విధంగా మీసాలు తిప్పి తొడలు కొడుతున్నాడే తప్ప నిజంగా ఎన్టీఆర్ గారి మీద చెప్పులేసినప్పుడు తన బావ చంద్రబాబు నాయుడు మీద మీసం తిప్పి తొడగొట్టుంటే ప్రజలు హర్షించుంటారు అని. సొంత తండ్రిని చెప్పులేసి మైక్ లాక్కొని పార్టీ లాక్కొని ఆయన చావుకు కారణమైన రోజు ఈ బాలకృష్ణ కనిపించలేదు. కానీ ఈ రోజు అక్రమంగా ప్రజల డబ్బు దోచేసి సాక్ష్యాధారాలతో దొరికిపోయిన చంద్రబాబు నాయుడు కోసం ఇంత ప్రేమతో వచ్చి అసెంబ్లీలో రౌడీజం చేయటం అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. నేను బాలకృష్ణకి సూటుగా చెప్తున్నాను, ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం లాంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందరు కాదు. ఈరోజు బాలకృష్ణని సూటుగా ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నా, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు మీరు, శాసనసభకి ఎన్నిసార్లు వచ్చారో ఒకసారి అటెండెన్స్ చూసుకోండి, రాష్ట్ర ప్రజల సమస్యల గురించి ఎన్నిసార్లు మీరు మాట్లాడారో ఒకసారి చూడండి రికార్డులు. ఒక్కసారైనా ఈ 9 సంవత్సరాల్లో ఒక్క ప్రజా సమస్య మీదైనా మీరు మాట్లాడారా, పోరాడారా అని నేను అడుగుతున్నాను. రాష్ట్ర ప్రజల సంగతి పక్కన పెడితే కనీసం నీ కోటేసిన హిందూపురం ప్రజల కోసం అసెంబ్లీలో మీరు క్వశ్చన్ అవర్ గానీ జీరో అవర్ గానీ లేదన్నా ఏదన్నా సమస్య మీద గానీ డిస్కస్ చేశారని అడుగుతున్నా. ఏ సమస్యల గురించి మాట్లాడిన మీరు ఒక దొంగ కోసం, ఒక గజ దొంగ అయిన చంద్రబాబు నాయుడు కోసం ఈ రోజు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంటే ప్రజలు నిజంగా మిమ్మల్ని చీత్కరించుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు షూటింగ్లకు వెళ్ళటం, ఆ షూటింగ్ ఫంక్షన్లలో ఆడపిల్ల కనిపిస్తే ముద్దు పెట్టండి, కడుపు చేయండి అని ఆడవాళ్ళని గౌరవం లేకుండా మాట్లాడటం, కాన్షియన్స్ ని గాలికి వదిలేయటం, అసెంబ్లీకి రాకపోవటం, ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు వచ్చేసి నువ్వు మీసం మెలేస్తే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లారిటీ ఉంది. ఇంకా క్లారిటీ కావాలి అంటే ఈ అసెంబ్లీ సెషన్స్ లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఎలా జరిగింది, దాంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంతుంది, ఆ తర్వాత అచ్చెన్నాయుడు గారి పాత్ర ఎంతుంది అనేది క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రజా డబ్బుని దోచుకున్న ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం.